ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేయడం టీడీపీ నైజమని ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అన్ని వార్డులలో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలు ఎవరు సొంతం కాదన్నారు. అభివృద్ధి సంక్షేమం చూసి ప్రజలు ఓటు వేస్తారన్నారు. నవరత్నాల ఫలాలే నేటి విజయ సంకేతాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు మెట్టకూరు ధనంజయ రెడ్డి, కేఆర్పీఆర్ చారిటబుల్ అధినేత కలిమిలి రామ్ప్రసాద్, హరికృష్ణ, ఢిల్లీబాబు తదితరులు పాల్గొన్నారు. గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి ఎవరైనా. వెంకటగిరి నియోజకవర్గంలో పోయిన వారం క్రితమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 143 గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఈ యొక్క 6 పంచాయతీ ఎన్నికలు పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కేవలం ఒక 10 నుంచి 15 లోపలనే తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అందరూ మా మద్దతుదారులే, అందరూ మా పార్టీ నాయకులే, కార్యకర్తలే. మేము అంత పెద్ద ఎత్తున ఎన్నికల్లో గెలిచి వస్తే వాళ్ళు దౌర్జన్యం చేశారని మా మీద నిందలు మోపే ప్రయత్నం చేస్తారు. 100 చిల్లర పంచాయతీలు పోటీయే జరిగింది. మరి పోటీలు మేము గెలిస్తే ప్రజాస్వామ్యం కుని కాబడదంటాడు? ప్రజలు ఓట్లేసేది మీకు కనపట్లేదు? అక్కడ మీ పార్టీ వాళ్ళు పోటీ చేసిన విషయాన్ని కూడా మీకు తెలియదా? మాకు పోటీ ఇచ్చింది మీ పార్టీయే. విజయ బలహీనపరిచే ప్రయత్నం చేయడం ఎవరికి మంచిది కాదు. ఆ ప్రయత్నం ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి ఘంటా పదంగా చెప్పగలరు. 143లో 132 పంచాయతీలు మా పార్టీ గెలిస్తే మేము ప్రజాస్వామ్యాన్ని కుని చేశామనంటే మరి ఎన్నికలు జరగడం అవాస్తవమా? ఎన్నికల్లో మీ పార్టీ పోటీ చేయడం అవాస్తవమా? ఎన్నికల్లో ప్రజలు మాకు ఓట్లేసి మమ్మల్ని ముందుకు నడిపించడం అవాస్తవమా? ఏది అవాస్తవం? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా 22 వార్డుల్లో మీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇవాళ మేము పోరాడేది మీ అభ్యర్థులతోనే, మీ పార్టీ అభ్యర్థులతోనే. మరి మీరు ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరపడం లేదు అని అంటే ఎట్లా జరపాలి? ఇంకా మీతో మేము పోటీ చేసి కాకుంటే ప్రజాస్వామ్యంగా మేము ఎట్లా గెలవాలి? సరే వాళ్ళకేదో